हेलो वेलकम बैक टू करिश्मा किचन आर्ट्स एंड क्राफ्ट नेनु मी करिश्मा इरोजु नेनु मरोक कोत्त वीडियो तो मी अंदर मुंदुकु वच्चेसानु अदेमिटी अनुकुंटुन्नारा चाला मंदी फंक्षन्स की पार्टीस की वेल्लेटप्पुडु मेहंदी अनेदी पेट्टुकुंटू उंटारु अंटे मंची मंची कोन्स तो డిజైన్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు డిఫరెంట్ డిజైన్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు అలాంటి మెహందీ కోన్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా మనం అందుబాటులో ఉండేటువంటి వాటితోనే ఇలా కోన్ అనేది తయారు చేసుకోవడం ఎలా అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత పక్కన 3 ఆప్షన్స్ వస్తాయండి 3 ఆప్షన్స్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టేటువంటి వీడియోస్ ఏవైనా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ చూడండి నేను తయారు చేసినటువంటి కోన్స్ అనేవి నేను ఇక్కడ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ న్యాచురల్గా మనకి మన చెట్టుకి అంటే చెట్లకి గోరింటాకు దొరుకుతూ ఉంటుంది కదా ఆ చెట్టు నుంచి తీసినటువంటి గోరింటాకు అనేది నేను ఈ విధంగా మీ అందరికీ చూపిస్తున్నాను ఈ గోరింటాకు అనేది మా చెట్టుది అండి మా చెట్టు గోరింటాకు అనేది నేను మీ అందరికీ ఈ కోన్ అనేది ఎలా తయారు చేయాలి చూపిద్దామని చెప్పేసి కోసుకొని వచ్చాను ఈ విధంగా ఒక బుట్ట లాంటి దాంట్లో పెట్టేసుకున్నాను ఇలా మీ అందరూ ఒకవేళ కావాలి అన్నట్టయితే కొద్దిగా గోరింటాకు అనేది ఎక్కువగానే తీసుకోండి అంటే కోన్ తయారు చేయడానికి మనం ఫస్ట్ దీన్ని ఎండబెట్టి పౌడర్గా తయారు చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువే కావాల్సి వస్తుంది గోరింటాకు అనేది అంటే బాగా పండేటువంటి చెట్టు గోరింటాకు అనేది తెచ్చుకుంటే బాగుంటుందండి అంటే మనం మెహందీ డిజైన్ అనేది పెట్టుకున్నప్పుడు చాలా చక్కగా పండుతుంది మంచి మనం పెట్టుకున్నటువంటి డిజైన్ ఎలా పెట్టుకున్నామో అలా మంచి డిజైన్ అనేది బాగా వస్తుంది కాబట్టి బాగా పండేటువంటి గోరింటాకు అనేది తెచ్చుకోండి ఈ విధంగా నేను కాడలన్నీ కూడా తీసేసుకుంటున్నాను కాడలు అనేవి తీసేసుకుంటే చాలా బాగా ఉంటుందండి చూడండి ఈ విధంగా నేను కాడలు అనేవి తీసేసుకుంటున్నాను గోరింటాకులో నుంచి సపరేట్ చేసేసుకుంటున్నాను ఓన్లీ ఆకులు మాత్రం ఉండేటట్టు చూసుకున్నాను అక్కడక్కడ కొన్ని కొన్ని కాడలు అనేవి మరి చిన్నగా ఉన్నవైతే ఏం పర్లేదు ఎండిపోయిన తర్వాత మనం అది పౌడర్ చేసేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు చూడండి ఈ విధంగా నేను పెట్టుకున్నాను కదా కాడలు తీసేసి ఆ తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో నేను వాటర్ వేసేసుకున్నాను అంటే వాటర్ అనేవి ఫ్రెష్ వాటర్ తీసుకొని మనం ఫస్ట్ మనం తీసుకున్నటువంటి ఈ గోరింటాకు ఆకులు అనేవి ఈ వాటర్లో వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలండి ఎందుకు వాష్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే ఇది చెట్టుకి పైన దుమ్ము ధూళి ఏమన్నా ఉంటుంది కదండి డస్ట్ మొత్తం కూడా రిమూవ్ అయిపోవడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా వాటర్లో వేసేసి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను దాంట్లో ఉండేటువంటి డస్ట్ మొత్తం కూడా పోయింది చూడండి ఈ విధంగా నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం నీట్గా దీన్ని ఒక క్లాత్ మీద వేసేసి పరిచేసుకోవాలి చూడండి ఇక్కడ ఎంత డస్ట్ వచ్చిందో ఈ డస్ట్ మొత్తం కూడా నేను రిమూవ్ చేసేసుకుంటానంటే ఈ వాటర్ అనేది తీసేసుకుంటాను తర్వాత ఇక్కడ చూడండి క్లాత్ తీసుకున్నాను కదా పొడిగా ఉండేటువంటి ఒక క్లాత్ తీసుకున్నాను దాని మీద మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోరింటాకు ఆకులు అనేవి వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ ఓన్లీ ఆకులు అనేవి మనం ఈ విధంగా పొడి పొడిగా వేసేసుకుంటూ రావాలి అంటే ఈ విధంగా వేసేసుకుంటూ రావాలి క్లాత్ మీద చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకుంటూ వస్తున్నాను అంటే దూరం దూరంగా వేసుకోవాలి ఒకే దగ్గర వేసుకుంటే వాటర్ దానికి ఇంకా ఉంటాయి కదండి అవన్నీ పోవు అందుకని చెప్పేసి ఈ విధంగా మనం వేసేసుకోవాలి క్లాత్ మీద ఇక్కడ చూడండి వేస్ట్ వాటర్ మొత్తం కూడా నేను పడేస్తున్నాను ఈ విధంగా మొత్తం అన్ని ఆకుల్ని కూడా నేను ఆ పొడి క్లాత్ మీద వేసేసుకున్నానండి ఈ పొడిని నేను అంటే ఇక్కడ నేను గోరింటాకు అనేది వేసాను కదా ఈ గోరింటాకు మొత్తాన్ని కూడా నేను ఒక వీక్ పాటు నేను ఎండలో పెట్టేసుకుంటానండి ఎండలో పెట్టి ఒక వారం రోజుల పాటు ఈ ఆకులన్నీ కూడా బాగా ఎండిపోతాయి బాగా ఎండిపోవాలండి అసలు ఈ ఆకులు అనేవి ఇలా గ్రీన్ కలర్ కాస్త కూడా ఎండిపోయి కలర్ అనేవి చేంజ్ అయిపోవాలి ఆకులు బాగా డ్రై అయిపోవాలి చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వన్ వీక్ తర్వాత నేను మీకు ఇదంతా కూడా
ఎండిపోయినటువంటి గోరింటాకుని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆకులు అనేవి బాగా ఎండిపోయాయి, డ్రై అయిపోయాయి. ఇలా కావాలి మనకి. చూడండి, ఇట్లా మనం ప్రెస్ చేసినట్టయితే బాగా పొడి పొడిగా అయిపోయినట్టుగా, అంటే ఎండిపోయినట్టుగా మనకు తెలుస్తుంది కదా. ఆకులు అనేవి ఇలా పట్టుకొని చూస్తేనే అలా పొడి పొడిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండిపోయినటువంటి గోరింటాకు ఆకుల్ని వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 లవంగాల్ని వేసేసుకున్నాను. మనకి గోరింటాకు అనేది కోన్ తయారు చేసేటప్పుడు లవంగాలు అనేది మెయిన్ అండి. చాలా బాగా పండటానికి గోరింటాకు లవంగాలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఒక 5 లవంగాలు వేసుకొని ఇలా నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. ఆ ఎంటీ బౌల్లో మనం జ్యూసెస్ స్ట్రైన్ చేసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్ పెట్టేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని, అంటే ఈ మెహందీ పౌడర్ని ఈ స్ట్రైనర్లో వేసేసి స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పౌడర్ అనేది బౌల్లో పడిపోయింది మనకి. అంటే నేను ఇందా చెప్పాను కదా, కాడలు అక్కడక్కడ ఉన్నా కానీ పర్లేదు, ఎండిపోయిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత సరిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకున్నట్టయితే ఈ కాడలన్నీ కూడా మనం స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఆ వేస్టేజ్ మొత్తం కూడా పడేసేయచ్చు. చూడండి, ఇక్కడ వేస్టేజ్ ఉంది. ఇక్కడ కింద చూస్తేనేమో మనకి అవసరమైనటువంటి పౌడర్ మొత్తం కూడా బౌల్లో పడిపోయింది. నెక్స్ట్ ఇంకా కొద్దిగా కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసేసుకుంటాను. చూడండి, ఇలా నేను పౌడర్ చేసేసుకొని ఈ బౌల్లో పెట్టేసుకున్నాను కదా, చాలా సాఫ్ట్గా పౌడర్ అనేది తయారైపోయింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఈ కోన్ తయారు చేయడానికి లెమన్ జ్యూస్ తీసుకున్నాను. అలానే డికాషన్ తీసుకున్నానండి, టీ డికాషన్ తీసుకున్నాను. లెమన్ వచ్చేసరికి నేను 1 లెమన్ తీసుకొని, ఫుల్ లెమన్ తీసుకొని జ్యూస్ తయారు చేసి పెట్టుకున్నాను. డికాషన్ కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు నేను టీ పొడి వేసేసుకొని డికాషన్ అనేది తయారు చేసుకున్నాను. ఆ డికాషన్ కూడా వేసుకుంటాను. ఫస్ట్ నేను లెమన్ జ్యూస్ వేసుకొని ఈ మెహందీ పౌడర్ అనేది మిక్స్ చేసుకుంటాను. లెమన్ వలన కూడా మనకి చాలా మంచి కలర్ వస్తుందండి ఈ మెహందీ అనేది. లెమన్ అనేది నేను ఇలాగ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం టీ డికాషన్ వలన కూడా బాగుంటుంది కలర్ అనేది మెహందీ పండడానికి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టీ డికాషన్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటాను. ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు, మొత్తం అంతా కూడా ఎక్కువగా వాటరిష్గా అయిపోతుంది ఈ మెహందీ అనేది. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు డికాషన్ సరిపోలేదు అన్నట్టయితే కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే 1 or 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్టయితే చింతపండు రసం ఉంటుంది కదా, అదైనా సరే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డికాషన్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసరికి ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకున్నానండి. 2 అవర్స్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఒక 2 గంటలు నేను పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా నేను గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో బొకేస్ తయారు చేయటం ఎలా అని చెప్పేసి, అంటే బొకేస్ గురించి క్రాఫ్ట్ అనేవి తయారు చేసి పెట్టాను నా ఛానల్లో. దాంట్లో చూడండి ఇట్లాంటి కవర్స్ నేను ఏ విధంగా యూజ్ చేశాను ఫ్లవర్ బొకేస్ తయారు చేయడానికని. అట్లాంటి కవర్ బొకేకి ఉపయోగించేటువంటి కవర్ని నేను తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియో క్లిప్లో చూపించినట్టుగా కట్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా మనకి ఇది తయారు చేసుకోవటానికి మనకి ప్లాస్టర్ కూడా అవసరమవుతుంది. ఇక్కడ చూడండి, మనము బయట మనకి కోన్ ఎలాగైతే తయారు చేసి అమ్ముతారో అలా మనము ఈ బొకే కవర్తో కోన్ అనేది కోన్ షేప్లో మనం చుట్టేసుకుంటూ రావాలి. ఇలా మనం కోన్ షేప్లో చుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత చివరిలో మనం ప్లాస్టర్ అనేది పెట్టేసుకోవాలి. అంటే అవి బయటికి వెళ్ళిపోకుండా, కోన్ అనేది పాడైపోకుండా ఇలా మనం ప్లాస్టర్ పెట్టేసుకోవాలి. ఒకవేళ లూజ్గా అనిపిస్తే ఇంకొక ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ప్లాస్టర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మెహందీని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ కోన్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మెహందీ మొత్తాన్ని, లిక్విడ్ మొత్తాన్ని కూడా కోన్లోకి వేసేసుకోవాలి. కిందకి ఇలా ట్యాప్ చేసినట్టయితే కిందకి వెళ్ళిపోతుందండి. చూడండి, ట్యాప్ చేసి ఈ విధంగా మన కిందకి వెళ్ళిపోతుంది. కోన్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా మనం స్పూన్ సహాయంతో వేసేసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అటు చివర ఇటు చివర ఇలా చేసుకుంటూ మడత పెట్టేసుకుంటూ పైనుంచి ఇలా మడత పెట్టేసుకుంటూ, అంటే మన బయట కోన్స్ ఏ విధంగా అయితే తయారు చేస్తారో ఇలా మడత పెట్టేసుకుంటూ కోన్ షేప్లో మనం చివర్లో
ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలి. చూడండి చాలా చక్కగా కోన్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇలా మనం ఇంట్లోనే చాలా చక్కగా న్యాచురల్గా ఇంట్లో ఉండేటువంటి వాటితోనే మనం ఈ విధంగా కోన్ అనేది తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పెట్టుకుంటే కూడా ఇక్కడ చూడండి నేను తయారు చేసిన తర్వాత మీకు కోన్స్ చూపిస్తున్నాను. సేమ్ యాస్టీస్గా బయట తయారు చేసినటువంటి అంటే బయట అమ్మేటువంటి కోన్స్ లాగానే ఉన్నాయి కదూ. ఇలా మనం ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. అంటే బయట వాళ్ళు ఏమేమి ఐటమ్స్ యూస్ చేస్తారో ఈ కోన్ అనేది తయారు చేయడానికి ఒక్కొక్కసారి ఎలర్జీ అట్లా వస్తూ ఉంటుంది మనము చేతి మీద పెట్టుకున్నప్పుడు. అలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకుండా మనం చక్కగా ఇంట్లోనే ఇలాంటి వాటితోనే లవంగాలు యూజ్ అవుతాయి, అలానే లెమన్ జ్యూసు, మనకి గోరింటాకు, అలా టీ డికాషను, ఇవన్నీ కూడా మనకి చాలా న్యాచురల్గా ఉండేటువంటి ఐటమ్సే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. మనము చేతి మీద గోరింటాకు అనేది కోన్ అనేది వేసుకున్నప్పుడు మనకి డిజైన్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఇచ్చింగ్ కానీ ఎటువంటి దురద కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ మనకి అస్సలు ఉండవు. ఇట్లా మనం ఎప్పుడైనా తయారు చేసుకుంటే చాలా న్యాచురల్గా అనేది ఉంటుంది. ప్లస్ మనం తయారు చేసుకొని పెట్టుకున్నాము ఈ కోన్ అనేది ఒక హ్యాపీనెస్ కూడా మనకి ఉంటుంది కదూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీలో ఎవరికైనా సరే యూజ్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా యూజ్ అయితే కనుక మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అంతేకాకుండా మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్, టేక్ కేర్.